एपी की मरोसारी वानगुंडम गंडम पोंचि उंदी चिनुकु पड़ते चालू एपी प्रजलु उलिक्की पड़तुन्नारु राबोतुन्न तुफानु पै वातावरण शाख एं चेबुतुंदी लेट्स वाच दिस మొన్నటి వరకు వర్షాల తీవ్రత చేసిన విధ్వంసం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఇంతలోనే మరోసారి తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నెల 14న దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అది పశ్చిమ దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 17వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వాయుగుండం బలపడితే తుఫాన్గా కేంద్రీకృతమై ఏపీలో తీరం దాటే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అల్పపీడనం ప్రభావం వల్ల దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు వాతావరణ శాఖ హెచ్చరికల కోసం ఏపీ ప్రజలు చూస్తూ ఉంటారు. గతంలో వచ్చిన పెను తుఫాన్లు అన్ని కూడా అక్టోబర్ నెలలోనే వచ్చాయి. హుద్దుహుదు, నీలం, పైలన్, అంఫన్ తదితర తుఫాన్లు మిగిల్చిన నష్టం కష్టం అంతా ఇంత కాదు. ఏపీ చరిత్రలోనే అత్యంత పెద్ద విలయంగా పేరొందిన హుడూడ్ తుఫాన్ అక్టోబర్ 12న వచ్చింది. దీంతో ఇదే నెలలో సైక్లోన్ వార్నింగ్ అనగానే ప్రజల గుండెల్లో అలజడి మొదలవుతుంది. అయితే ఇప్పుడు రాబోతున్న తుఫానుపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రాంతం మీద ప్రభావం ఉంటుంది, ఎక్కడ వర్షాలు ఎక్కువ పడతాయనేది తెలియాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుంది.